ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. దానికోసం అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఇప్పటి నుంచే టికెట్ కేటాయింపులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా నల్గొండ నుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిని నల్గొండ నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని యోచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిని నల్గొండ నుంచి లోక్సభ స్థానంలో బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. లోక్సభకు పోటీ చేసేందుకు కోమటిరెడ్డి కూడా అంగీకరించినట్టు సమాచారం. టీపీసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చెప్పి ఆయన ద్వారా ఇందుకు సంబంధించిన ప్రకటన చేయించాలని టీపీసీసీ భావిస్తోంది. శ్రీనివాస్ హత్య వెనుక టీఆర్ఎస్ ఉందనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. లక్ష్మిని పోటీ చేయించి ఆ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అంతేకాక నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరసమి ఈ హత్య చేయించాడని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. హత్య కేసు నిందితులు వీరసంతో మాట్లాడినట్టు కాల్ డేటా బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. ఇక హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీని తీసుకురావాలని, అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనేది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే ఏఐసీసీ ముఖ్య నేతలతో అయినా ప్రకటన చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటి నుంచే రాజకీయ వేడిని రగిలించి ఎన్నికల వరకు కొనసాగించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.